హమాలీల పని భద్రత ఆటంకపరుస్తున్న టీఆర్ఎస్ కేవీ చర్యలను ఖండించాలి. సిఐటియు తుమ్మల వీరారెడ్డి. నల్లగొండ పట్టణం హమాలీల పని భద్రతకు ఆటంకం కలిగిస్తున్న టీఆర్ఎస్ కేవీ అనాగరిక చర్యలను ఖండించాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో పట్టణ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు డిఎస్పీలకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ, అధికారం మాదే అనే అహంకారంతో కార్మికుల మధ్య చిచ్చు పెట్టే టీఆర్ఎస్ కేవీ ఏర్పాటు చేసి హైదరాబాద్ రోడ్ రావద్దని దాడులు చేస్తూ పనిచేసే చోటకు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కేవీ దాడులను ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు. కానీ సిఐటి కార్మికుల పట్ల ఈ రోజు మిగతా శక్తులు వచ్చి దౌర్జన్యం చేస్తే, అటువంటి ఆటంకాలు సృష్టిస్తే మేము ఈ రోజు పోలీసు వర్గాలకు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి పనిని వాళ్ళు చేసుకునే విధంగా సహకరించాలని చెప్పేసి, అటువంటి చర్యలు తీసుకోవడానికి మరి ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు కొంతమంది నల్గొండ పట్టణంలో మేము అధికారంలోకి వచ్చాం, మమ్మల్ని ఎవరు ఆపలేరు, అడ్డగోలుగా మాట్లాడచ్చు. ఈ రోజు టీఆర్ఎస్ కేవీ వాళ్ళు, ఈ రోజు టీఆర్ఎస్ శక్తులు ఈ రోజు కార్మిక యూనియన్ చీల్చి లేదా పెద్ద ఎత్తున అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిగితే ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి పోరాటాలు కొత్త ఏమి కాదు. భవిష్యత్తులో మా తెరు వస్తే మేము ఎక్కడ దాకా తీసుకెళ్లాలో అక్కడ దాకా తీసుకెళ్లి ఈ ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి, మా పనికి ఆటంకం కలిగించిన వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ప్రజానికానికి ఉన్నతాధికారులకు మేము విజ్ఞప్తి చేస్తాం. టీఆర్ఎస్ కేవీ పేరుతో అధికార అహంకారంతో కార్మికుల మధ్య చిచ్చులు పెట్టి పనులు గుంజుకోవాలని చూడడం ఇది సరైనది కాదు. కార్మిక వర్గం ఇప్పుడు వాళ్ళు చేసే చర్యలను ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క టీఆర్ఎస్ కేవీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గతంలో లాగా 34 ఏళ్ళ నుంచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అదే విధంగా చేయాలని చెప్పి, పట్టణ వాతావరణాన్ని ప్రశాంతతను కాపాడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ అధికారులకు, పోలీసు అధికారులకు, ఆర్డీఓ గారికి వీళ్ళందరికీ కూడా ఈరోజు వినతి పత్రం ఇస్తున్నాం. ఇలాంటి కవింపు చర్యలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, బోడ ఇస్తారి, సాగర్ల యాదయ్య, గాదరి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.